నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో నిజాం సాగర్ కెనాల్ కి గండి పడింది. దీంతో కెనాల్ పక్కనే ఉన్న కాలనీలోకి ఒక్కసారిగా వరద నీరు పోటెత్తింది. ఇళ్లను వరద నీరు ముంచెత్తడంతో ఇళ్లు వదిలి జనం బయటకు పరుగులు తీశారు. ఆర్మూర్ పట్టణంలో జర్నలిస్ట్ కాలనీకి ఆనుకునే నిజాం సాగర్ ప్రాజెక్టు కెనాల్ కట్ట ఉండడంతో వరద ఒక్కసారిగా కాలనీని ముంచెత్తింది. తెల్లవారుజామునే ఈ ఘటన చోటు చేసుకోవడంతో కాలనీ వాసులంతా ఉలిక్కి పడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. దీంతో ఉన్న పళ్లంగా జనాల బయటకు పరుగులు తీశారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఘటన చోటు చేసుకుందని, వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలో దృశ్యాలు ఇవన్నీ. నిజాం సాగర్ కెనాల్కి గండి పడడంతో కెనాల్ పక్కనే ఉన్న కాలనీలోకి వరద నీరు పోటెత్తిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇళ్లను వరద నీరు ముంచెత్తడంతో ఇళ్లు వదిలి జనం బయటకు పరుగులు తీశారు. ఆర్మూర్ పట్టణంలో జర్నలిస్ట్ కాలనీకి ఆనుకునే నిజాం సాగర్ ప్రాజెక్ట్ కెనాల్ కట్ట ఉండడంతో ఒక్కసారిగా కాలనీని ఆ వరదంతా కూడా ముంచెత్తిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. తెల్లవారుజామున ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కాలనీ వాసులంతా ఉలిక్కి పడ్డారు. ఏం జరుగుతోంది అని తెలుసుకునే లోపే వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. దీంతో ఉన్న పళ్లంగా బయటకు పరుగులు తీశారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఘటన చోటు చేసుకుందని, వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విఘ్నేష్. విఘ్నేష్ చెప్పండి, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం ప్రధాన కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏవైంది అసలు అక్కడ కట్ట తెగిపోయిందంటున్నారు, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? పునరుద్ధరించే చర్యలు ఏం జరుగుతున్నాయి? ఆర్మూర్లో నిజాం సాగర్ కెనాల్ గండి పడింది. ఇది తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో కావడంతో ఒకసారి ఒకవైపు చీకటి, మరోవైపు నీళ్లు ఒకసారిగా ఇళ్ళలోకి చేరడంతో ఒకసారిగా జనాలంతా కూడా బల భయభ్రాంతులకు గురయ్యారు. 3:30 గంటల ప్రాంతంలో దాదాపు వరద పెద్ద ఎత్తున రావడంతో ఒక 3 స్తంభాలు, కరెంట్ స్తంభాలు కూడా పడిపోవడంతో విద్యుత్ కూడా నిలిచిపోయింది. చీకటి ఒకవైపు చీకటి, మరోవైపు నీరు ఒకసారి రావడంతో భయభ్రాంతులకు గురైన పరిస్థితి. మొత్తం 3 కాలనీలకి నీరు వచ్చింది, చేరింది కెనాల్ కట్ట, అలాగే జర్నలిస్ట్ కానీ దీంతో పాటు హౌసింగ్ బోర్డ్ కానీ 3 కాలనీలకు మొత్తం అంతా కూడా జలమయమయ్యాయి. చాలా ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. 3:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా నీరు రావడంతో జనాలంతా కూడా భయభ్రాంతులకు గురై బయటకు వచ్చేశారు, పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కరెంటు కూడా లేకపోవడంతో, చీకటి ఉండడంతో చిన్నపిల్లల్ని పట్టుకొని వాళ్ళంతా కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఉదయం తెల్లవారిన తర్వాత కొంత బయటకు వచ్చి ఏదైతే నీళ్లు లేని ప్రాంతంలోకి చేరుకున్న వారంతా కూడా ఏం జరిగిందో తెలియని పరిస్థితి కనిపించింది. తెల్లవారిన తర్వాత కొంతమంది అక్కడికి వెళ్ళి నిజాం సాగర్ కెనాల్ ప్రాంతానికి వెళ్ళి చూసరికి అది గండి పడింది. మున్సిపల్ అధికారులకు సమాచారం అందించడంతో ఒకసారిగా అధికారులు, కౌన్సిలర్ కావచ్చు, స్థానిక కౌన్సిలర్ అలాగే మున్సిపల్ అధికారులు వెళ్ళి సహాయక చర్యలు చేపట్టారు. కొద్దిసేపటి క్రితమే ఈ గండిని పూడ్చారు. మొత్తానికి అయితే ఒక భయానక పరిస్థితి కనిపించింది. ఈ నిజాం సాగర్ కెనాల్ కు సంబంధించి ఏదైతే నిజాం సాగర్ మండలం నుంచి వస్తున్న ఈ నీరంతా చాలా కాలువల్లో, చాలా ప్రాంతాల్లో కూడా మెయింటెనెన్స్ లేదు, నిర్వహణ లేకపోవడం వల్ల ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి జనాలు చెప్తా ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న కాలువ ప్రాంతంలో అయితే ఖచ్చితంగా సహాయ ఏదైతే మెయింటెనెన్స్ అయితే చేపట్టాలని డిమాండ్ చేస్తారు. ఓకే విఘ్నేష్, థ్యాంక్ యూ.